హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్టడీ ఐకి తెలుగు. ఫ్రెండ్స్, ఇక్కడ మనం డిస్కషన్ చేసేది ఏంటంటే, మనకి రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు నుంచి రీసెంట్గా లాస్ట్ డేట్స్ అయితే ఎక్స్టెండ్ అయ్యాయి కదా. ఈ ఎక్స్టెండ్ అయిన డేట్స్ తర్వాత మనకి ఎడిటింగ్స్ ఎలా ఉన్నాయి అండ్ ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేసుకోవచ్చు, మనం ఎడిటింగ్ ఏమేమి చేసుకోవచ్చు ఏంటిది అనేది పూర్తి డీటెయిల్స్ అయితే ఇప్పుడు మనము ఈ వీడియోలో అయితే డిస్కషన్ చేయబోతున్నాము. ఫ్రెండ్స్, మీరు కనుక కొత్తగా చూసినట్టయితే ఇలాంటి అప్డేట్స్ కోసం ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడే మాత్రం లేట్ చేయకుండా మనం మన టాపిక్లోకి అయితే వెళ్ళిపోదాం. వెళ్ళిపోయే ముందు నేను ఇక్కడ మెయిన్ సైట్లో అయితే ఉన్నాను. దీంట్లో మీరు అప్లికేషన్ చేయడానికి ఇంకా ఎన్టీపీసీ అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అయితే ఇంకా డేట్ అయితే ఉందన్నమాట. ఇది అప్లికేషన్ చేసుకోకపోతే చేసేసుకోండి. సో ఇప్పుడు మనం లేటెస్ట్ అప్డేట్స్ అయితే చూసేసుకుందాం. ఇక్కడ మనకి ఎన్టీపీసీ పోస్టులకి గ్రాడ్యుయేట్ కానీ అండర్ గ్రాడ్యుయేట్ కానీ ఈ పోస్టులకి అయితే ఎడిటింగ్ డేట్స్ అయితే చూసేసుకున్నాను ఇప్పుడు. సో మీరు ఫ్రెండ్స్, ఇక్కడ మనకి స్క్రోల్ డౌన్ చేసుకుంటూ పోతే మనకి ఇక్కడ కొరియన్ నమ్స్ అయితే ఉంటాయి. ఈ కొరియన్ నమ్ని మీరు ఓపెన్ చేసుకుని చూసుకోవచ్చు. ఇప్పుడు నేనైతే ఓపెన్ చేశాను కాబట్టి డైరెక్ట్ నేను మీకు ఇక్కడ నుంచి అయితే చూపించేస్తాను, ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా ఉండడానికి. సో ఫ్రెండ్స్, ఇక్కడ మనకి ఇది కొరియన్ నమ్ 2 అనమాట. సో ఇంతకుముందు 1 ఏంటిది మనకి లాస్ట్ డేట్ ఎక్స్టెండ్ చేస్తే అయితే వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ వెరిఫికేషన్స్ కానీ అండ్ ఫర్దర్ ఈ కరెక్షన్స్ గురించి అయితే వచ్చాయన్నమాట. సో ఈ డేట్స్ ఇక్కడ చూసుకున్నట్లయితే ఫ్రెండ్స్, మనకి ఇక్కడ మెయిన్గా ఇది ఏ పోస్ట్, నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ, గ్రాడ్యుయేట్ వాళ్ళకైతే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాం. గ్రాడ్యుయేట్ అండ్ నాన్ గ్రాడ్యుయేట్, ఇన్ ద సెన్స్ అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళకి ఇదే వీడియోలో అయితే మాట్లాడేద్దాం. సో ఫ్రెండ్స్, ఇది 5th నోటిఫికేషన్ అయితే చెప్పుకోవచ్చు. దీంట్లో మనకి అప్లికేషన్ డేట్ లాస్ట్ ఎప్పుడైపోయింది, 20 అయితే అయిపోయింది అనమాట. సో మనకి అప్లికేషన్ ఫీజు ఎప్పటివరకు కట్టొచ్చు, మనము 21 నుంచి 22 వరకు 2 డేస్ అయితే ఛాన్స్ ఇచ్చారు, అంటే మొన్నటి వరకు అనమాట. ఇప్పుడు మనము ఈ వీడియోలో నిన్నటి నుంచి ఇదిగో మనకి ఇక్కడ కరెక్షన్ డేట్ అయితే స్టార్ట్ అయింది. మరి కరెక్షన్లో ఏమేమి చేయొచ్చు అనంటే, ఇక్కడ నోట్ అయితే ఇచ్చారు చూడండి, డీటెయిల్స్ ఫీల్డ్ ఇన్ క్రియేట్ అన్ అకౌంట్ అండ్ మీరు ఏదైతే ఆర్ఆర్బి ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నారో అది మోడిఫై చేయాలన్నమాట. ఆర్ఆర్బి సెలెక్ట్ చేసుకోవటం అంటే ఏదైతే మీరు జోన్ ఇంతకుముందు అప్లై చేశారో ఆ జోన్ని ఇప్పుడైతే మీరు మళ్ళీ ఎడిట్ చేయడానికి అయితే ఛాన్సెస్ లేదు. సో రిమైనింగ్ అన్నిటికీ ఇక్కడ ఎడిటింగ్ అయితే చేసుకోవచ్చు అని అంటున్నారు. బట్ ఇక్కడైతే చూసుకోండి, మీరు ఎడిటింగ్ చేసుకోవాలనుకున్నట్టయితేనే మాత్రము ఈ ఎడిటింగ్ ఫీజ్ 250 రూపీస్ పే చేసి మీరు ప్రతిసారి ఏదైతే ఎడిట్ చేయాలనుకుంటున్నారో, ఎగ్జాంపుల్ మీరు ఇప్పుడు ఎడిట్ చేయాలనుకుంటే 250 రూపీస్ పే చేసి ఎడిట్ చేసుకోవాలి. అందులో మళ్ళీ ఇంకేమైనా మిస్టేక్ ఉంటే మళ్ళా 250 రూపీస్ అయితే ప్రతిసారి పే చేసుకోవాలి. సో ఇది ఫ్రెండ్స్ మనకి ఇక్కడ 5th నోటిఫికేషన్ గ్రాడ్యుయేట్ ఎన్టీపీసీ గురించి. ఇప్పుడు మనము 6th నోటిఫికేషన్ గురించి అయితే చూద్దాం. సో 6th నోటిఫికేషన్ ఇక్కడ ఏమంటున్నారు అని అంటే, ఇది అండర్ గ్రాడ్యుయేట్ పోస్టులకు అయితే చెప్పుకోవచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారు, సో ఇక్కడ చూసుకోండి, మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు అయిపోతుంది అని అంటే మనకి ఇక్కడ చూడండి 27th అయితే అయిపోతుంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ ఎప్పుడు 27th, అంటే ఇంకా అప్లికేషన్ అయితే మనకి నడుస్తూనే ఉంది, రైట్? రిజిస్ట్రేషన్ ఆఫ్ అప్లికేషన్స్ అంటున్నారు. అండ్ ఇది పేమెంట్ లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 29th వరకు అయితే ఇచ్చారనమాట. ఆ తర్వాత మనము ఎడిటింగ్కి 30 నుంచి నెక్స్ట్ మంత్ 6 వరకు అయితే ఉంది. సో ఇంకా నాన్ టెక్నికల్ పాపులర్ కేటగిరీ పోస్టులకి అండర్ గ్రాడ్యుయేట్ వాళ్ళు అప్లై చేసుకుని ఉంటే అప్లై చేసుకోవచ్చు, ఇంకా టైం ఉంది. ఎప్పటి వరకు ఉంది మనకి? 27th వరకు అయితే ఉంది, ఆల్మోస్ట్ ఇంకా 3 డేస్ అయితే ఉంది. ఓకే, సో ఫ్రెండ్స్ ఇది. అండ్ ఎడిట్ చేసే టైంలో మనం ఏమేమి ఎడిట్ చేసుకోవచ్చు చెప్పాను కదా, సో ఇదన్నమాట. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఎడిట్ చేసేది మీరు ఇది రీఓపెన్ అయితే చేశారు కదా, రీఓపెన్ చేసిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళే ఎడిటింగ్కి అయితే ఎలిజిబుల్ ఉన్నారు. అండ్ రిమైనింగ్ అంటే ఇంతకుముందు వేకెన్సీస్ అయితే వచ్చింది కదా గ్రేడ్ 3, సో వాటికి 2 టైమ్స్ అయితే వచ్చాయన్నమాట. ఆ 2 టైమ్స్ వచ్చిన వాళ్ళు ఫస్ట్ టైం ఎవరైతే అప్లై చేసుకున్నారో వాళ్ళకి ఎడిటింగ్ అయితే లేదు. సో ఇదైతే గమనించండి. అండ్ ఫ్రెండ్స్, ఇక్కడ ఆల్మోస్ట్ మనం డిస్కషన్ చేసే మ్యాటర్ ఇంతే అనమాట. మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ ద్వారా అయితే తెలియచేయండి. అండ్ ఈ వీడియోలో మనం డిస్కషన్ చేసేది అంటే, ఈ వీడియో మీకు యూస్ఫుల్ అండ్ ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్లకి అయితే షేర్ చేసేయండి. బాయ్ ఫ్రెండ్స్, మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్స్లో. థ్యాంక్ యూ ఆల్.